తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో ఆలమూరు గ్రామం నందు ఈ రోజు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు శ్రీనివాస్ హాజరయ్యారు. ఎంతో ఐకమత్యంతో గ్రామ కమిటీ ఎన్నికలను జనసైనికులు కార్యకర్తలు నిర్వహించడం సంతోషంగా ఉందని పలువురు కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులతో మాట్లాడుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఒక నియోజకవర్గ నాయకుడిగా ఎంతో ఆత్మీయతతో అందరిని పలకరిస్తూ కొత్తగా జనసేన పార్టీలోకి వచ్చిన వారిని ఎంతో ఆత్మీయతతో చూడాలని జనసైనికులు నాయకులు అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని ఆదరించాలని ప్రతి ఇంటింటికి కార్యకర్తలు తిరిగి ప్రజల్లో ఉంటూ జనసేనాని ఆశయాలను గ్రామ ప్రజలకు తెలియజేస్తూ కష్ట సుఖాలను పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ జనసేన పార్టీ ప్రముఖ నాయకులు తాళ్ళ డేవిడ్ రాజ్, సలాది జయప్రకాష్ నారాయణ, తోట ఆశ, పలువురు జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ మనశ్శాంతి అంటే గ్రామ కమిటీలు ఉంటే గ్రామాల్లో పొట్టు సాధించే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేసి రాబోయే రోజుల్లో ఇక్కడ జనసేనను గెలిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పదలుచుకుంటుంది ఏంటంటే మన నియోజకవర్గంలో కొంచెం మహిళలు తక్కువగా ఉన్నారు. మన ఎంపీటీసీగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, వార్డ్ మెంబర్స్గా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే బయటకు వచ్చి వాళ్ళ ద్వారా ఇంకొంతమందిని బయటకు తీసుకొస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు నేను కూడా కృషి చేస్తాను మహిళలను బయటకు తీసుకురావడం కోసం. మీలో ఎవరన్నా సరే మీ ఇళ్ళల్లో మహిళలు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే, ఇంట్రెస్ట్ లేకుండా కాదు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు చెప్పండి, నేను వచ్చి పర్సనల్గా మాట్లాడతాను. బండారు శ్రీనివాస్ గారు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు అది చెప్పాలనుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. జగన్ గారిని చూద్దామని ఉద్దేశంతో జగన్ గారిని కూడా చూశారు. మీ జగన్ గారు మొత్తం 3 లక్షల కోట్లు అప్పులు చేసేసి మొత్తం రాష్ట్రాన్ని 1 లక్ష కోట్లు అప్పులు చేసి అడ్వకేట్ పాలు చేస్తారు మన రాష్ట్రాన్ని. మన రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేతుల్లో పెడితేనే రాష్ట్రం ఒక నిజాయితీ గల నాయకుడు. ఈ వచ్చిన ప్రతి రూపాయి కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడేలా చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అలాగే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అవే సిద్ధాంతాలు ముందుకు సాగుతున్నారు. ఇన్ఛార్జ్ అయినటువంటి బండారు సీని గారిని ఇక్కడ ఎమ్మెల్యే గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అందుకని దాన్ని ముందుండి నడిపించాలంటే ముందు గ్రామం నుంచి మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరందరూ ఉన్నారు కాదంటలేదు, కానీ ఇలాంటి చిన్న చిన్న మీటింగ్లు నెలకు ఒకసారేనో కనీసం సంవత్సరానికి ఒక 12 రోజులు పార్టీ కేటాయించి పార్టీని ముందుకు తీసుకెళ్ళి మన ఆలమూరు మండలంలో ఆలమూరు